బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎంఎస్ఎన్ మూర్తి పిలుపునిచ్చారు. తుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో విద్యార్థులకు ప్రపంచ శాంతిపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 8 పాఠశాలలకు చెందిన 54 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ విద్యార్థులు తీర్చిదిద్దిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ సత్ప్రవర్తన అలవర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి సేవా దృక్పథాన్ని అలవర్చుకుని తోటి వారికి సహాయపడాలన్నారు. చిత్రలేఖనం పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఎంజేఎఫ్ చైర్పర్సన్ కలిదండి సత్యనారాయణరాజు, జోనల్ చైర్మన్ జీబీవి సత్యనారాయణ, తుని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రావి సుబ్రహ్మణ్యం, సెక్రటరీ ఎస్ ప్రసాద్ బాబు, ట్రెజరర్ కోరిబిల్లి సత్యనారాయణ, లయన్స్ ప్రతినిధులు కుసుమంచి సత్యనారాయణ, టీవీ శ్రీనివాస్, జూరెడ్డి చిరంజీవి, టీవీవీఎస్ కృష్ణారావు, కేఆర్వివి రమణ, బీడీవివి ప్రసాద్, భరద్వాజ్, చోడిశెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ థియేటర్ 1984 నుంచి నేటి వరకు ఒక థీమ్ మీద ప్రపంచ శాంతి గురించి అని, పిల్లల్లో అవగాహన కలగాలని, పీస్ పోస్టర్ కంటెస్ట్ అని ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికి జిల్లాలో ఉన్న, అలాగే రాష్ట్రంలో ఉన్న, అలాగే దేశంలో ఉన్న ప్రతి క్లబ్ వారు వివిధ స్కూల్ పిల్లలతో 11 నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు మధ్యన ఈ పోటీని నిర్వహిస్తుంటారు. ఇందులో ఉత్తీర్ణులైన నంబర్1 పోస్టర్ని జిల్లా స్థాయి ఎంపీకి పంపిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికైనా నంబర్1 పోస్టర్ మల్టిపుల్ స్థాయికి పంపిస్తారు. మల్టిపుల్ స్థాయిలో కూడా ఎంపికైనా నంబర్1ని ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపీకి పంపిస్తారు. ఇలాగా ప్రతి దేశం నుంచి ఉన్న 195 దేశాలు, అలాగే జియోగ్రఫీ ఏరియాలో ఉన్న దేశాల నుంచి వచ్చిన ఇటువంటి పోస్టర్ మధ్యన ఈ సెలక్షన్ జరుగుతుంది. ఈరోజు మా లయన్స్ క్లబ్ తరఫున, మా డీసీల తరఫున డ్రాయింగ్ కాంపిటీషన్ 8 స్కూల్ నుంచి జరపడం జరిగింది. శ్రీప్రకాష్, సిద్ధార్థ, లయోలా, రాజా హై స్కూల్, సీతారామపురం హై స్కూల్, 8 స్కూల్ నుంచి పిల్లలు సుమారు 50 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఇలాంటి మంచి కార్యక్రమం మా లయన్స్ క్లబ్ తరఫున జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ గోపాలరావు గారికి మా లయన్స్ క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి ఎంఎస్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించడం జరుగుతుంది. అలాగే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్లో నెక్స్ట్ జిల్లా స్థాయి కాకుండా నేషనల్ స్థాయికి మా క్లబ్ నుండి ఒక మెంబరు వెళ్ళాలని సదా భగవంతుడిని కోరుకుంటున్నాను.